హాయ్ అండి ఈ మెసేజ్ నేను కామన్ గా చెప్పేస్తున్నాను అంటే పేరు పెడితే మళ్ళీ ఒక్కొక్కరికి పెట్టాల్సి వస్తుంది కదా సో దట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కి లెటర్స్ పంపిస్తున్నాం టూ ఫిఫ్టీ మెంబర్స్ కి ఏం లేదు ఎలక్షన్ పెట్టకూడదు నరేష్ ప్రెసిడెంట్ గా కొనసాగాలని అవతల వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతవరకు ఒక్క రూపాయి మా ఆశ్ని సంపాదించింది లేదు కానీ నరేష్ గారు మొత్తం ఉన్న ఐదు కోట్లలో మూడు కోట్లు ఖర్చు పెట్టేశారు మ్యాక్సిమం పోయినసారి మెడికల్ క్లెయిమ్ కి ఇప్పుడు మెడికల్ క్లెయిమ్ రాబోయే మెడికల్ క్లెయిమ్ కి కలిపి మొత్తం రెండున్నర కోట్ల దాకా ఖర్చు అయినట్టే లెక్క సో ఆఫీస్ ఖర్చులు అని అవన్నీ ఇవన్నీ ఇది వరకు ఏంటంటే మేము ఆఫీస్ ఖర్చులు పెన్షన్ డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి మేము రేస్ చేసి ఫండ్ రేస్ చేసి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఆయన హాయిగా కూర్చుని మన ఫండింగ్ లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు ఇప్పుడు ఆయన ఏంటంటే అసలు దిగకూడదు ఇప్పుట్లో ఎలక్షన్ ఉండకూడదు ప్లాన్ చేస్తున్నారు సో దట్ మనం అందరం మాకు ఎలక్షన్ కావాలి అని చెప్పి ఈ లెటర్ అనమాట మీరు సంతకం చేసి పంపిస్తే నేను మనిషిని పంపిస్తాను మీరు నాకు ఆ సంతకం పెట్టి ఆ లెటర్ పంపిస్తే అది నేను మా సేషన్ సబ్మిట్ చేస్తాను దాంట్లో ఉన్న మ్యాటర్ ఇది ఒకటే అనమాట సో ప్లీజ్ అండి అందరికీ ఎలక్షన్ కావాలనేది మాత్రం చెప్పండి ఈ ఈ సంవత్సరం కనుక మెడికల్ క్లెయిమ్ అన్ని కట్టేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఫెన్షన్ ఇచ్చుకోవడానికి దానికి మన దగ్గర డబ్బులు ఉండవు జీరో అకౌంట్ అయిపోయింది ఐదు కోట్ల నుంచి సో జీరో అకౌంట్ అయిపోతుంది ఫ్యూచర్లో అందుకని ఫ్యూచర్ అంటే పెద్ద ఏ నాలుగైదు సంవత్సరాలు కూడా లేదండి నెక్స్ట్ ఇయర్ కి అయిపోతుంది ఈ ఇయర్ మెడికల్ క్లెయిమ్ లు అన్ని చేసేస్తే అది సో అందుకని ప్లీజ్ ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అని చెప్పి చెప్తే నేను మనిషిని పంపిస్తాను మీ దగ్గరికి పంపిస్తాను మీరు ఎక్కడుంటే అక్కడికి ఓకే ఇది కామన్ మెసేజ్ ఇక్కడ నుంచి ఈ మెసేజ్ నేను అందరికీ ఫార్వర్డ్ చేసేస్తాను ఓకే థ్యాంక్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్